గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ ఒక క్లాస్ చేస్తున్నాం, అందులో అంటే నేచురల్ నెంబర్స్ గురించి, నేచురల్ నెంబర్స్కి ఏ విధంగా ఎల్సీఎం ఎస్సీఎం అనుకోవాలి చూసాం. ఇప్పుడు కొంచెం టఫ్ ఏంటి అంటే ఫ్రాక్షన్స్కి. మనకి ఏ ఎంట్రన్స్కి వెళ్ళినా ఎల్సీఎం మామూలు అడుగుడు, మనం ఒక నేర్చుకున్న ఫార్ములా పైన అడుగుతాం. ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్సీఎం ఇంటూ ఎస్సీఎఫ్, ఆ ఫార్ములా పైన అడగచ్చు. లేదు అంటే వివిధ ఫ్రాక్షన్స్ ఇస్తాడు, ఫ్రాక్షన్స్ పైన ఎల్సీఎంని కనుక్కోవాలి. ఫ్రాక్షన్స్ ఇచ్చి అప్పుడు మనకు అదే ఈ భిన్నాలు ఎట్లా కనుక్కోవాలి అని కన్ఫ్యూజ్ అయిపోతాం. దానికోసమని ఈజీగా ఎట్లా ఉంటాయి టెక్నిక్స్, ట్రిక్స్ చూద్దాం. రెండే రెండు ఫార్ములాస్ గుర్తు పెట్టుకున్నారంటే ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎల్సీఎం కనుక్కోవచ్చు, ఎస్సీఎఫ్ కనుక్కోవచ్చు. రైట్, ఫస్ట్ ఎస్సీఎఫ్ కనుక్కోమని అనుకోండి. ఫ్రాక్షన్స్ ఇచ్చింది ఎస్సీఎఫ్ కనుక్కోనాడు, అప్పుడు ఏంటంటే ఫార్ములా ఎస్సీఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సీఎం ఆఫ్ డినామినేటర్స్. అంటే భిన్నాలు ఇచ్చినప్పుడు ఎస్సీఎఫ్ గాసావాలు అనుకోమంటే లవాల గాసావాలు అనుకోవాలా, హారాల కాసాగు అనుకోవాలి. కనుక్కుంటూ వచ్చేటువంటి భిన్నమే మనకు కావాల్సినటువంటి గాసాగు అవుతుంది. ఒకవేళ ఎల్సీఎం కనుక్కోమని అనుకోండి, ఎల్సీఎం ఇస్ ఈక్వల్స్ టు ఎల్సీఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎస్సీఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. అంటే భిన్నాలు ఇచ్చి ఎల్సీఎం కనుక్కోమంటే, కాసాగు కనుక్కోమంటే లవాల కాసాగు కనుక్కోవాలి, హారాల గాసాగు కనుక్కోవాలి. ఇవి రెండు సింపుల్ టెక్నిక్స్. ఈ రెండింటిని కనుక మనం ఫాలో అయితే ఏ భిన్నాలు ఇచ్చినా వేసుకోవచ్చు. సో మనం ఒక మూడు క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఎస్సీఎఫ్ అండ్ ఎల్సీఎం ఆఫ్ 2/5 and 3/7. సో వీటికి మనం ఫస్ట్ ఎస్సీఎఫ్ కనుక్కుందాం, తర్వాత ఎల్సీఎం చూడండి. సో ఫస్ట్ గివెన్ ఫ్రాక్షన్స్ ఆర్ 5/2/5 and 3/7. ఫస్ట్ యూ కెన్ ఫైండ్ ద ఎస్సీఎఫ్. ఎస్సీఎఫ్ కనుక్కోవాలంటే మనకి ఎస్సీఎఫ్ ఫార్ములా ఉంది, ఎస్సీఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీఎఫ్ ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ ఎస్సీఎఫ్ ఉంటే న్యూమరేటర్ లో ఎస్సీఎఫ్ పైన ఇది సేమ్ ఉంటుంది, ఎల్సీఎం ఉంటే న్యూమరేటర్ ఎల్సీఎఫ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, టెక్నిక్ కన్ఫ్యూజ్ కావద్దు. ఎటు తిరిగి రెండే కనుక్కోవాలా, ఎల్సీఎం అండ్ ఎస్సీఎఫ్ రెండే. కానీ ఏది లవంలో ఉండాలి, ఏది హారంలో ఉండాలి అంటే ఎస్సీఎఫ్ ఫైండ్అవుట్ చేసినప్పుడు లవంలో ఎస్సీఎఫ్ ఉంటారు, ఎల్సీఎం ఫైండ్అవుట్ చేసినప్పుడు లవంలో ఎల్సీఎఫ్ ఉంటారు అట్లా. సో మనకి ఇప్పుడు ఎస్సీఎఫ్ కాబట్టి ఫస్ట్ ఫైన్ ఏం తీసుకుంటాం, ఎస్సీఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్. వాట్ ఆర్ ద న్యూమరేటర్స్ హియర్? 2 and 3. కాబట్టి ఎస్సీఎఫ్ ఆఫ్ 2, 3 బై కింద ఎల్సీఎం ఉండాలి. సో ఎల్సీఎం ఆఫ్ డినామినేటర్స్, డినామినేటర్స్ అంటే 5, 7. సో 5, 7 ఇవి ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. సో సైడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎస్సీఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 2, 2, 3 ఎస్సీఎఫ్ ఎట్లా కలుపుతాం, 2, 3 డివిజన్ మెథడ్ అనుకుంటున్నాను. 2 1s are 2, సబ్ట్రాక్ట్ చేస్తే 1 ఉంటుంది, మళ్ళీ 1తో 2ని డివైడ్ చేస్తాం, 1 2s are 2 జీరో వస్తుంది. అంటే దేంతో డివైడ్ చేసినప్పుడు జీరో వస్తుంది, అదే మనకు కావాల్సినటువంటి ఎస్సీఎఫ్ అవుతుంది. కాబట్టి ఎస్సీఎఫ్ ఎంత అవుతుంది, 1. అదేవిధంగా ఎల్సీఎం కనుక్కో, దేనికి ఎల్సీఎం, 5, 7. సో 5కి 7కి అసలు ఎల్సీఎం వెళ్ళదు, ఎందుకంటే అవి రెండు ఏ టేబుల్లో వెళ్ళవు. కాబట్టి 5 ఇంటూ 7 చేస్తాం, 5, 7 are 34. సో మనకు ఎల్సీఎం ఈస్ 35. మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా, ఎల్సీఎం ఆఫ్ 2, 3 వచ్చేసి 1 వచ్చింది బై, సారీ ఎల్సీఎఫ్ ఆఫ్ 2, 3 is 1 వచ్చింది, ఎల్సీఎం ఆఫ్ 5, 7 is 35 వచ్చింది. కాబట్టి 1/35 is the HCM ఆఫ్ గివెన్ ఫ్రాక్షన్స్. అట్లా సెకండ్ ఇంకోటి ఏం అనుకోవాలి, ఎల్సీఎం ఆఫ్ ఎల్సీఎం కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎల్సీఎం ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సీఎం కూడా మనకు ఫార్ములా ఉంది. ఎల్సీఎం తీసుకున్నప్పుడు న్యూమరేటర్లో ఎల్సీఎం వస్తుంది, కాబట్టి ఎల్సీఎం ఆఫ్ న్యూమరేటర్స్, న్యూమరేటర్స్ మీన్స్ వాట్, 2 and 3 బై హెచ్సీఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. వాట్ ద డినామినేటర్స్ హియర్? 5, 7. సో వి కెన్ టేక్ 5, 7. ఇప్పుడు ఫైండ్ అవుట్ ద ఎల్సీఎం ఆఫ్ 2, 3 మళ్ళీ ఎల్సీఎం వేయలేదు, ఎందుకంటే బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. కాబట్టి ఆటోమేటిక్గా వీటిని మల్టిప్లై చేస్తేనే ఎల్సీఎం అయిపోతుంది. సో ఎల్సీఎం ఈ 6, 2, 3 is 6. ఎస్సీఎఫ్ అంటే 5, 7 కనుక్కోవాలి, డివిజన్ మెథడ్ వాడుతున్నాం మళ్ళీ 5 టేబుల్ తోటి, 5 1s are 5 సబ్స్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది, ఈ 2 తోటి మళ్ళీ 5 చేయాలి, చేస్తే 2 2s are 4 సబ్స్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది, మళ్ళీ 1 తోటి మళ్ళీ 2ని చేయాలి, 1 2s are 2 సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. సో 1తో ఏషియా వచ్చింది కాబట్టి హెచ్సీఎఫ్ ఈస్ 1. సో ఆన్సర్ ఇస్ ఏమవుతుంది, ఆన్సర్ ఇస్ ఎల్సీఎం ఆఫ్ 2, 3 is 6 బై ఎస్సీఎఫ్ ఆఫ్ 5, 7 is 1. 6 బై 1 6 బై మీన్స్ 1 మీన్స్ 1
సిక్స్ ఇట్లా సింపుల్. ఇప్పుడు చూడండి మనకి ఫార్ములాస్ కనుక తెలియకపోతే వీటికి మనం ఈ ఎల్సిఎం ఎస్ఎఫ్ కనుక్కోవడం ఎట్లా అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతుంది. అదే రెండు ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకుంటే సింపుల్ గా ఎలాంటి భిన్నాలు ఇచ్చినా కూడా మనం సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకో రెండు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ద ఎస్సిఎఫ్ ఆఫ్ దిస్ ఫ్రాక్షన్స్. ఎస్సిఎఫ్, సో మనం ఫస్ట్ ఫార్ములా ఇస్ వాట్, SCF is equals to ఇక్కడ SCF ఉంది కాబట్టి న్యూమరేటర్లో SCF వస్తుంది, డినామినేటర్లో LCM వస్తుంది. సో SCF ఆఫ్ న్యూమరేటర్స్, న్యూమరేటర్స్ అంటే 8, 12 అండ్ 13 బై LCM ఆఫ్ డినామినేటర్స్. డినామినేటర్స్ మీన్స్ 21, 35 అండ్ 7. వీటికి మనం ఫైండ్ అవుట్ చేసి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ SCF ఆఫ్ 8, 12, 32. సో దీన్ని మనం డివిజన్ మెథడ్లో చేద్దాం. డివిజన్ మెథడ్లో చేస్తే చూడండి, ఫస్ట్ చిన్నది తీసుకుంటాం, తర్వాత దానికంటే పెద్దది 12, 8, 12. 8 తోటి 8 వన్స్ 8 వస్తుంది, సబ్స్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుంది. మళ్ళీ 4 తోటి 8 చేయాలి, 4 టూస్ 8, సో సబ్స్ట్రాక్ట్ చేస్తే 0. 4 తో డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ 0 అయింది కాబట్టి HCF ఏమవుతుంది, 4. HCF వచ్చేసింది. LCM కనుక్కోవాలనుకుంటే LCM 21, 35, 7 కి ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని ఎలా చేస్తాం, 21, 35 అండ్ 7 కి LCM ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 21, 35, 7 ఈ మూడు కూడా 7 టేబుల్ వస్తాయి. సో 7 3s, 7 5s, 7 1s, 7 3 5 ఇది 3 5 ఇంకా ఏ టేబుల్ రాదు కాబట్టి 7 ఇంటూ 3 ఇంటూ 5. సో మల్టిప్లై చేస్తే 7 3s 21, 21 ఇంటూ 5, సో 21 ఇంటూ 5, 5 వన్స్ ఆఫ్ 5, 5 టూస్ ఆఫ్ 10 అంటే 104. సో ఆన్సర్ ఇస్ వాట్, HCF ఆఫ్ న్యూమరేటర్స్ ఈజ్ 4 బై LCM ఆఫ్ డినామినేటర్స్ ఈజ్ 105. సో 4 బై 105 ఇస్ ద HCF. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం, ఫైండ్ ద LCM ఆఫ్ దిస్ ఫ్రాక్షన్స్. LCM ని ఫైండ్ అవుట్ చేయాలి. LCM ని ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ ఫార్ములా మళ్ళీ. సో LCM ఇస్ ఈక్వల్స్ టు, LCM అంటే న్యూమరేటర్లో LCM ఉండాలి, డినామినేటర్లో SCF ఉండాలి. సో LCM ఆఫ్ న్యూమరేటర్స్, న్యూమరేటర్స్ మీన్స్ వాట్, 36, 48, 73 బై HCF ఆఫ్ డినామినేటర్స. డినామినేటర్స్ మీన్స్ 225, 150 అండ్ 65 ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ LCM ఫైండ్ అవుట్ చేస్తే 36, 48, 72 ఈ మూడింటికి మనం LCM ని ఫైండ్ అవుట్ చేయాలి. టూ టేబుల్ వెళ్తుంది, 2 వన్స్, 16, 2 ఎయిట్స్, మళ్ళీ 2 టూస్, 2 ఫోర్స్, 2 త్రీస్, 2 సిక్స్, అగైన్ 2 టేబుల్, 2 నైన్స్, 2 వన్స్, 2 ట్వెల్వ్స్, 2 వన్స్, 2 ఎయిట్స్, మళ్ళీ 2 టేబుల్ రెండు వచ్చేసరికి అగైన్ 2 టేబుల్, 9 2 టేబుల్ రాదు కాబట్టి 9కి 9 రాయాలి, 12 వస్తుంది 2 6, 18 వస్తుంది 2 9s. నెక్స్ట్ 2 టేబుల్ ఇది ఒకటే వస్తుంది, రెండు రావు, కానీ 3 టేబుల్ అన్నీ వస్తాయి. సో యూ కెన్ టేక్ 3 టేబుల్ హియర్, 3 3s, 3 2s, 3 3s, మళ్ళీ 3 టేబుల్ రెండు వస్తున్నాయి కాబట్టి 3 టేబుల్ తీసుకుందాం, 3 1s, 2 రాదు, 3 1s. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మల్టిప్లై చేస్తే LCM వస్తుంది. LCM ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ ఈ వన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, 2. సో ఎంత వస్తుందో చూద్దాం, 2 టూస్ ఆ 4, 4 టూస్ ఆ 8, 8 త్రీస్ ఆ 24, 24 3 ఇంటూ 2 6, 24 ఇంటూ 6, 24 ఇంటూ 6, 6 ఫోర్స్ ఆ 24, 2 క్యారీ, 6 టూస్ ఆ 12, 2 14, 144. సో LCM ఈస్ 144. అదేవిధంగా ఎస్సీఎఫ్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎస్సీఎఫ్ ఏముంది, 225, 150, 65. సో ఫస్ట్ స్మాలర్ తీసుకుంటే 65, 65 దీనికంటే బిగ్గర్ 150. 65 తోటి చేస్తే 65 టూస్ 130 వస్తుంది, 20, 20తో మళ్ళీ 65 చేస్తాం, 23 60 వస్తుంది, 5, 5తో మళ్ళీ 20 చేస్తాం, 5 ఫోర్ 20 వస్తుంది 0. సో మనం 5తో చేస్తున్నప్పుడు 0 వచ్చింది కాబట్టి రిమైండర్ మనకి SCF 5 అవుతుంది. కానీ మనకి ఇంకో నెంబర్ ఉంది కాబట్టి వచ్చినటువంటి ఈ SCF తోటి నంబర్ ఈ దీన్ని కూడా చేయాలి, దేన్ని 225.
సో కాబట్టి 5 తో చేయాలి ఎంత అయితే SCF వస్తుందో దాని దేని 225 లాస్ట్ నంబర్ 5 తో చేస్తే ఎంత వస్తుంది 5 4 ఇస్ 20 అండ్ 25 5 5 ఇస్ 25 225 డైరెక్ట్ వచ్చేస్తుంది 0 సో రిమైండర్ డైరెక్ట్ 0 వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఎంత వస్తుంది అంటే మీరు ఇది SCF గా 5 సో ఫైనల్ SCF 5 అవుతుంది SCF 5 LCM 144 సో ఆన్సర్ ఇస్ therefore final answer LCM of given fractions is what is the formula LCM of numerators is 144 by SCF of denominators is 5 so answer is 144 by 5 so ee vidhanga manaku ee formulas ganaka manaku noted aithe formulas ganaka manaku telisthe ఎలాంటి ఫ్రాక్షన్స్ ఇచ్చినా కూడా ఈ ఫార్ములా పరంగా జస్ట్ సింపుల్ రెండే మనం కనుక్కోవాల్సినవి ఒకటి ఎల్సిఎం ఒకటి ఎస్సిఎం ఈ కనుక్కునే పద్ధతి మనం ఆల్రెడీ క్లాస్ 1లో చూసినాం అందులో ఎట్లా కనుక్కోవాలో చూసినాం ఇందులోనేమో దానిపైన వాటిని ఉపయోగించి ఫ్రాక్షన్స్కి ఎట్లా కనుక్కోవాలో చూస్తున్నాం సో ఈ విధంగా సింపుల్గా మనం నేర్చుకోవచ్చు ఇది మనకి ఎంట్రన్స్లలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మెథడ్ని మనం ఈజీగా గుర్తుపట్టుకుంటే మనకు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఇది మీకు నచ్చిందనుకుంటున్నాను Thank you very much.